అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తనుజ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నారు. ఏ అంశాలు ప్రధానంగా చర్చ సాగుతోంది, ప్రజల ఆదరణ ఎలా ఉంది, తదితర వివరాలన్నీ ఆమె నేను తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటికే మీరు అరకు నుంచి ఇక్కడ వరకు పార్వతీపురం పాలకొండ వరకు ప్రచారం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? ఫస్ట్ టైం మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? అంటే ఇది నా ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు మా నాన్నగారు ఆల్రెడీ సర్పంచ్గా చేశారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే. అప్పుడు ప్రచారంలో భాగంగా నేను పార్టిసిపేట్ చేశాను. బట్ ఇది నేను క్యాండిడేట్గా ఉండి నేను రావడం ఇది ఫస్ట్ టైం. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్నీ కవర్ చేస్తూ ఉంటే ఈరోజు మనం డోర్ టు డోర్ వెళ్ళినా, లేకపోతే ఇలా నార్మల్గా మీటింగ్స్ అయినా కూడా ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడు ప్రజలు బాగా రెస్పాండ్ అయ్యే స్కీమ్స్ మీకు ఏమి మంచి బాగున్నాయండి? ఎక్కువగా ప్రజలు మీతో చర్చిస్తున్నటువంటి స్కీమ్స్ ఇది, అమ్మ మాకు ఈ అమ్మఒడి వచ్చిందా, లేకపోతే మాకు అది వచ్చిందని ఏది బాగా చెప్తున్నారండి సంతోషం? అమ్మఒడి కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానివ్వండి, లేకపోతే పెన్షన్ కానివ్వండి. ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసిందంటే అవ్వాతాతల దగ్గర నుండి పెన్షన్ కానుకనే ఎక్కువగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఈరోజు అవ్వాతాతలు కానివ్వండి, నేను డోర్ టు డోర్ వెళ్ళే టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు పాల్గొండ మేము వెళ్ళినప్పుడు ఎలా అంటే ఒక చిన్న హౌస్లో ఒక ముస్లాం ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు, తీసుకున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే మా ఇంట్లో పిల్లలందరూ కూడా యుఎస్లో ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, కానీ నాకు కొడుకుగా నన్ను ప్రతి ఎవ్రీ మంత్ నాకు జగనన్న ఇలా పంపిస్తున్నారు, అంటే ఎర్లీ మార్నింగే వాలంటీర్స్ వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మేనిఫెస్టో గురించి అయితే మీరు వినే ఉంటారు, చంద్రబాబు మేనిఫెస్టో అలాగే జగనన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఏంటి తేడా ఏమనిపిస్తుంది, ప్రజల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఉంది, టీడీపీ మేనిఫెస్టోని నమ్మే పరిస్థితి ఉందంటారా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసుకుంటే మెయిన్ ఫోకస్ అంతా కూడా ఆరోగ్యం అండ్ విద్య మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ మేనిఫెస్టోలో నేను గమనించినంత వరకు, ఎందుకంటే నేను స్టూడెంట్ లైఫ్ నుండి నేను వచ్చాను కాబట్టి నేను గమనించినంత వరకు ఎలా అంటే ఒకటి మాత్రం చాలా బాగా నచ్చింది. ఎలా అంటే యూపీఎస్సీ తీరుని బట్టి ఇప్పుడు గ్రూప్స్ కూడా అలానే ఎవ్రీ ఇయర్ తీసుకురావడం అన్నది చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ముఖ్యంగా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చి మరలా ఓటు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అయితే చాలా సంతృప్తికరంగా ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టడం కూడా తనకు నచ్చిన అంశంగా చెప్తున్నారు. అదే ప్రచారాస్త్రంగా కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీస్వత్య యుగంధర్ సాక్షి టీవీ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి.